కాంగ్రెస్ కి 20 సీట్లు వస్తాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సిఎల్పి నేత బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు బట్టి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు వస్తాయన్న 20 సీట్ల గురించి పక్కన పెట్టాలని, ఎన్ని సీట్లు ఇవ్వాలో ప్రశ్నలే తేలుస్తారని, కానీ కేసీఆర్ సింగిల్ డిజిట్ కూడా రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందంటున్న బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ సభలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. దీనిపై బట్టి విక్రమార్క గారు ఎలా స్పందిస్తారో చూడాలి. సార్ చెప్పండి, రాయ్ ఎవరు, రత్నం ఎవరు, అసలు సీఎం కేసీఆర్ కి సంబంధించి కామెంట్స్ పెట్టి మీరు ఎలా స్పందిస్తారు? మధుర నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రాయ్ ఎవరో, రత్నం ఎవరో తెలుసుకొని ఓటేయమని చెప్పారు. అదికైతే మూడు పర్యాయాలు ఈ ప్రాంత ప్రజలు రాయ్ ఎవరో, రత్నం ఎవరో తెలుసుకొని ఓట్లేశారు. రేపొద్దున కూడా అట్లాగే ఇస్తారు. కానీ రాష్ట్రంలో మాత్రం 10 సంవత్సరాలు రత్నం అనుకుని నిన్న ఇద్దరు పెట్టుకున్నారు. అది ఒక పెద్ద బండరాయి అని తెలిసింది. తీసి బండకేసి బాధ రోజుల దగ్గరకు వచ్చిందని వారు చెప్తారు. దళిత బంధుకు సంబంధించి ఏ సంబంధం లేదు, బట్టి గారికి నేనే ఇచ్చాను ప్రేమతో అంటున్నారు. దళితులు ఎట్టి ప్రశ్నలు బట్టి ఓట్లేదని చెప్పినటువంటి అంశం మీద స్పందిస్తారు. కేసీఆర్ దళిత బంధు గురించి ఏం మాట్లాడినా కానీ దగ్గర ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టాల్సిన కేసీఆర్ ఖర్చు పెట్టకుండా మొరగబెట్టి అక్కడ ఒకటి అక్కడ ఒకటి దళిత బంధు అని చెప్పి ఇచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దళిత బంధు, ఎస్సీ ఎస్టీ సప్లాను వీటన్నిటిలో బట్టి విక్రమార్క చాలా కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి లెక్కలతో సహా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే రూపాయి బయటకొచ్చింది. సీఎం కేసీఆర్ నుంచి ప్రచారం చేస్తే 70 సీట్లు వస్తున్నాయి, లేదు అని అంటే మేము 20 సీట్లు కూడా కాంగ్రెస్కి రావచ్చే అవకాశం లేదంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా కాంగ్రెస్కి 20 సీట్లు రావా? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను. ఇవాళ 80 సీట్లు దాటి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతాం. ఆయన నిన్న మొన్న అందులో వచ్చింది, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఎవరో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన వచ్చి ఉపన్యాసం చెప్పబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజల మధ్యలో నడిచి ప్రజల సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం కోసం గ్యారంటీలు ప్రకటించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రాబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో ఏర్పాటు చేయబోతుంది. బట్టి విక్రమార్క గారు మదనగడ్డ మీద నుంచి సీఎం కేసీఆర్కి ఏం హెచ్చరించాలనుకుంటున్నారు చివరిగా? సీఎం కేసీఆర్ గారు, మీరు చెప్పేటువంటి మోసాలు అబద్ధాలు ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది మీకు కూడా అర్థమైంది. అందుకే గజ్వేల్ నుంచి కామారెడ్డి పోయారు. మీకే దిక్కు లేదు, ఇక్కడ ఉన్న ఆయనకేం దిక్కు? ఇంకా ఈ రాష్ట్రం ఒక సునామీ కాంగ్రెస్ సృష్టించబోతాం. ఈ సునామీలో మీరు అందరు కొట్టుకొని పోతారు. మీకు సింగిల్ డిజిట్ కూడా వస్తారు, అదే డౌట్ఫుల్. మదిరగడ్డ నుంచి సీఎం కేసీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం, మేము 20 సీట్లు రావడం కాదు, మీకు సింగిల్ డిజిట్ రాకుండా చూసుకోండి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3 తర్వాత అధికారంలో రాబోతా ఉంది. ఈ కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీని కూడా తప్పకుండా అమలు చేస్తాం. దళితులు, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలో రాబోతా ఉన్నామని చెప్పేస్తున్నాం కూడా ఈరోజు బట్టి విక్రమార్క మదిరగడ్డ నుంచి సీఎం కేసీఆర్కి హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మదిర నియోజకవర్గ పరిస్థితి కెమెరా పర్సన్ హరిత, ఉపేందర్ అమ్మా న్యూస్, మదిర నియోజకవర్గం నుండి.